కిరణ్ గారు సార్, ఆంధ్రప్రదేశ్ ఫలితాలు మొదలైన ఆరంభమైంది, పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ స్టార్ట్ అయింది. ఓకే, 175లో 169 స్థానాలు ఫలితాలు వచ్చేసినాయి, ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. ఓకే, కూటమి తెలుగుదేశం జనసేన బీజేపీ దూసుకెళ్తున్నాయి. 48 స్థానాలు కేవలం వైసీపీకి దక్కితే 111 స్థానాల్లో టీడీపీ ఉంది ముందంజలో. ఓకే, జనసేన బీజేపీ కూడా, జనసేన 11 స్థానాలు, బీజేపీ 3 స్థానాల్లో ముందంజలో ఉన్నాయి. ఓకే, సో కూటమి ఘన విజయం దిశగా పరుగులు తీస్తుంది. జనసేన 8, బీజేపీ 2, తెలుగుదేశం 111, వైసీపీ 48. ఏమంటారు? ఇంకా చెప్పేది ఏం లేదు సార్. ఇది పోస్టల్ బ్యాలెట్ ఓట్స్ ఏ విధంగా అయితే కూటమికి అనుకూలంగా ఉన్నాయో మేము గెలుపు ఊహించింది. గెలుపు సూచకం అంటారు ఇది. ఇదంతా సొప్పు సూచకం. రాష్ట్రానికి పట్టిన దరిద్రం గ్రహణం కొద్ది కొద్దిగా వేడబోతుంది సార్. కొద్ది కొద్దిగా కాదులేండి, 111 స్థానాలు టీడీపీ అయితే 48 వైసీపీ. మామూలుగా లేదు లెక్క, చాలా స్పీడ్ గా వెళ్తుంది. ప్రభంజనం ఉంది తెలుగుదేశం కూటమికి. కేంద్రంలో కూడా ఎన్డీఏ 152 స్థానాల్లో, బీజేపీ ఎన్డీఏలో 152 స్థానాలు ఉంటే ఇండియా కూటమి, కాంగ్రెస్ ఉన్న ఇండియా కూటమికి 120 స్థానాలు, అదర్స్ ఇండిపెండెంట్స్ 9 స్థానాల్లో వెళ్తున్నారు. ఇండిపెండెంట్స్ కానీ అదర్ పార్టీస్ కానీ అక్కడ కూడా మోడీ గారి ప్రభుత్వం పక్కగా ముందంజలో వెళ్తుంది. చాలా భారీ మెజార్టీలు అయితే తెలుగుదేశంకి, ఆంధ్రాలో తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమికి భారీ మెజార్టీలు వస్తున్నాయి. ఏమంటారు? ఇంక చెప్పేది ఏం లేదు సార్. దీంట్లో ఈ రోజు విజయం కూటమిదే, చంద్రబాబు గారి ప్రమాణ స్వీకారం డేట్ ఏ రోజు అనేది మేము అదొక్కటి ఆలోచిస్తున్నాం. ఫ్లాష్ న్యూస్ అండి, రాజమండ్రిలోంచి బుచ్చయ్య చౌదరి గారు 819 ఓట్ల మెజార్టీలో ఉన్నారు. ఓకే, ఇందాక 910 అని ఫేస్బుక్ లో కూడా వచ్చింది, ఇప్పుడు 800 చిల్లర ఓట్ల మెజార్టీలో ఉన్నారు. ఓకే, భారీ మెజార్టీలు ఇప్పుడు 48 వైసీపీ, 121 టీడీపీ. ఓకే, ఇప్పుడు మళ్ళీ టీడీపీ సంఖ్య ఇంకా పెరుగుతుంది, భారీ మెజార్టీలు అయితే రికార్డ్ అవుతున్నాయి. పోస్టల్ బ్యాలెట్ అంతా కూడా కూటమి తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమికి బాగా అనుకూలంగా ఉన్నాయి. అంటే ఉద్యోగస్తులు వేసిన ఓట్లు ఇవన్నీ. ఈ 5 సంవత్సరాల్లో జరిగిన అరాచకాలు, ఏది జీతాలు ఇవ్వకుండా డిఏలు పెండింగ్ లో పెట్టి, ప్రతి ఒక్కటి కూడా జీపీఎఫ్ అమౌంట్ ఇవ్వకుండా, పెన్షన్లు ఇవ్వకుండా ప్రతి ఒక్కరిని ఇబ్బంది పెట్టారు. ఉద్యోగస్తులు మొత్తం కూటమికే ఓటు వేయటం అనేది జరిగింది. అంటే ఈ రోజు 460,000 మంది ఉద్యోగస్తులు ఓట్లు వేసారంటే వాళ్ళ కుటుంబ సభ్యులు గాని వాళ్ళ పిల్లలు గాని ఎంత హీనంగా వేసుకున్నా గానీ 12 నుంచి 15 లక్షల ఓట్లు ఉంటాయి. అసలు గట్టిగా ఇంకా చూడండి, ఇంకా తిరుగు లేదు కూటమికి ఈ రోజు. ఆనంద్ ఆవరేజ్ చేసుకుంటే ఒక్కొక్క నియోజకవర్గంలోనూ ఉద్యోగస్తులు వాళ్ళ కుటుంబ సభ్యులు 15,000 మంది ఉంటారు ఒక్కొక్క నియోజకవర్గానికి. 175 నియోజకవర్గాల్లో యావరేజ్ తీసుకుంటే సో ఏంటి, కూటమి భారీ విజయం సార్. ఇది భారీ విజయం దిశగా కూటమి పయనిస్తుంది. చెప్పేది మాటలు కూడా నాకు వీడియో చేయాలి అన్నా కూడా షివరింగ్ వస్తుంది. షివరింగ్ ఏంటి, సంతోషంలోనే? అదే సార్, అసలు నిజంగానే అన్నా, కనీసం టీవీ కూడా చూడనికుండా ఇప్పుడు నా చేత వీడియో చేస్తుంటే నాకు ఏం మాట్లాడాలి అర్థం కావట్లేదు. ఎన్డీఏ 152, ఇండియా 120. ఇండియా అంటే కాంగ్రెస్, ఎన్డీఏ అంటే బీజేపీ. కేంద్రంలో కూడా బీజేపీ ప్రస్ఫుటమైన మెజార్టీతో ముందుకెళ్తుంది, ఆంధ్రాలో మాత్రం టీడీపీ కూటమి దూసుకెళ్తుంది. అయి మీరు చెప్తే నేను వింటే నా కళ్ళారా నేను చూసే భాగ్యం లేదా అనేది. మీరు మరి జనాలకి వినిపించాలి, మీరు చూసేదానికి లేదు, వినేదానికే. మీరు వినిపించడం వినటం వినిపించడమే మీరు కళ్ళు ఉండి కుంటూ లేరు సార్. సో ఇవాళ సంబరాలకు సిద్ధం అంటే మొత్తం అంతా క్రాకర్స్ టపాసులు అన్ని సిద్ధం చేసుకుని ఉన్నారు అందరూ. ఇప్పుడు చేసుకుంటుంటే నేను ఎప్పుడు అర్ధరాత్రి చేసుకునే పరిస్థితి వచ్చింది. మీ పసుపు సైనికులు 2 ఫ్యాన్లు సిద్ధం చేశారు, రాత్రి మోటార్ సైకిల్ వెనకాల కట్టుకుని ఈడ్చుకెళ్తారంట. అసలు చూడండి, ఈ రోజు సాయంత్రం ఆంధ్రప్రదేశ్ లో శివాలయాలు, అసలు అన్ని గుళ్ళు, అన్ని దేవాలయాలు చర్చిలు గాని మసీదులు గాని పూర్తిగా నిజంగా సార్, పొట్టేళ్లు కోయటం గాని పొంగళ్ళు గాని, నర్సరాపేట కోటప్పకొండ, ముఖ్యంగా ఇప్పుడు చెప్తున్నాను నర్సరాపేట దగ్గర అవిసేపాలెం అమ్మమ్మ వాళ్ళ ఊరు, అందరూ కూడా కోటప్పకొండకి ఈ రోజు రేపు వెళ్తారు సార్. ఈ రోజు విజయం చూసి అమీన్ సాయపాలెం అందరూ కూడా కోటప్పకొండ శివుడి దర్శనం అయితే చేసుకుంటారు. మీరు ఇవాళ ఏ దర్శనం చేసుకున్నారు?
ఏ దేవుని దర్శనించుకొని వచ్చారు సార్? రాత్రి అంతా నిద్రలేదు సార్. టీడీపీ గెలుస్తుంది అనే సంతోషంలో అసలు అన్ని ఏ సర్వే చూసినా కూడా కూటమి గెలుస్తుందని చెప్పారు. జనసేన కూడా 8 స్థానాల్లో, బీజేపీ 2 స్థానాల్లో ముందంజలో ఉన్నాయి. ఇంకా తిరుగులేదు సార్. ఇంకా అంటే దాదాపు 135 స్థానాలు ఇప్పుడు కనిపిస్తున్నాయి మెజార్టీ కూటమికి. 135 కాకపోతే సార్ ఇప్పుడు ఏందన్న వార్త, 142 కూటమి. ఏంటి ఏంటి ఇంత ఘోరమైన ఓటమి కారణం ఏంటి జగన్మోహన్ రెడ్డి? ఏమమ్మా సార్, నాకు ఈ రోజు కళ్ళు ఉండి గుడ్డువాడిని అవుతానని ఫస్ట్ టైం నాకైతే బాగా వేస్తుంది. 175కి 175 అని జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు. ఆరామస్థాన్ గారేమో మొత్తం జగన్మోహన్ రెడ్డి రెండోసారి మళ్ళీ గెలవబోతున్నారు చెప్పారు. లేదు, ఆరామస్థాన్ ఇంతకు ముందే జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ బిఫోర్ ఇంకొక సర్వే ఇచ్చారు. 173 స్థానాల్లో టీడీపీ వస్తుందని చెప్పి ఐవీఆర్ సర్వే చేశాం మేము ఫోన్ కాల్స్ మీద. 173 స్థానాలు టీడీపీకి వస్తుందని చెప్తున్నారు. ప్యాకేజీ తీసుకోవడం కూడా జరిగింది. 20 కోట్లు వాడిని మాత్రం, వాడిని నిన్న ఫస్ట్ తారీఖు ఎప్పుడైతే మాట్లాడాడో అప్పుడు వైసీపీ వాళ్ళు పన్నెల ఐటమ్ స్టార్ట్ చేశారు. సాక్షిలో కూర్చొని ఆయన చెప్తున్నది ఏంటంటే 173 స్థానాలు కూటమికి వస్తున్నాయి అని చెప్పి మాకు ఐవీఆర్ఎస్ సర్వే ద్వారా వచ్చిందని చెప్తున్నారు. మస్తాన్ కూడా, ఆరామస్థాన్ కూడా. అసలు ఆరామస్థాన్ ఇప్పుడు మనం వాడి గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. వాడిని ఎత్తడానికి వైసీపీ వాళ్ళే తిరుగుతా ఉంటారు. పులివెందుల్లో 350 ఓట్ల పోస్టల్ బ్యాలెట్ మెజార్టీ టీడీపీకి. టీడీపీకి పులివెందుల్లో గుండాయి వస్తాడు జగన్మోహన్ రెడ్డి. సో అద్భుతమైన ఫలితాలు అయితే మీ పార్టీకి వస్తున్నాయి. సంబరాలకి సిద్ధంగా ఉండండి. ఓకే సార్. ఓకే ఓకే, థ్యాంక్ యూ అండి. ఓకే.